ఏంట్రా ఇది, టాక్సీలో వచ్చా? నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చిన మన బండి దారిలో పంచర్ అయింది, అందుకే ఈ బండిలో వచ్చాను. ఇప్పుడు నేను చెప్పేది విని నువ్వు కంగారు పడకూడదు. వచ్చే దారిలో నాయుడు మనుషులు నన్ను చంపాలని చూస్తాను. కానీ సడన్ గా ఎవరిని చూసి భయపడ్డారో తెలీదు, దగ్గర కూడా రాకుండా పారిపోయారు. వాళ్ళు భయపడింది ఎవరినో చూసి కాదు బాబు, ఆ వాయుపుత్రుణ్ణి చూసే. వాయుపుత్ర? ఇప్పుడు టాక్సీ డ్రైవర్ గా ఇక్కడికి వచ్చి వెళ్ళింది కూడా ఆ వాయుపుత్రుడే. ఏంటి నువ్వనేది? అతన్నెవరూ చూడలేదు. అంజల్ని అల్లరి పెట్టిన రుద్రపతిని ఓ వేషంలో వెళ్లి చెత్త కొట్టాడు, నాయుణ్ణి మరో వేషంలో వెళ్లి శిక్షించాడు. మొత్తానికి ఆ వాయుపుత్రుడు మన కుటుంబాన్ని కాచే దేవుడ్రా. బాబు ఎలా ఉన్నారా? సూపర్ గా ఉన్నా. వెరీ గుడ్. ఎలా ఉన్నావమ్మా? బాగున్నానండి. సరే బాబు రా. అమ్మా నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ వాయుపుత్ర చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ లో ఉన్నాడే. నేను ప్రాణాలతో ఉండకూడదని ఎవరు అనుకుంటారు? అది నాకు మాత్రమే కాదు మీకు కూడా తెలుసు అనుకుంటారు. ఏదైనా జరిగితే నా శిష్యుడు వాయుపుత్ర ఉన్నాడు మన కుర్రాడే. తెలుసు, నేను అతన్ని చూశాను. చూశారా? నాకంటే కనపడేటి. అవును, ఇక్కడ మూర్తి అంటే ఎవరు? మీరు సతీష్ ఆపరేషన్ కి ఏర్పాటు చేయండి, నేను డబ్బు తీసుకొస్తాను. ఎక్కడి నుంచి తీసుకొస్తాను? అది నాయుడు ఇస్తానని చెప్పాడా? మీరెవరో నాకు తెలీదు. నేను ఈశ్వర్ ప్రసాద్. గిరంటే నువ్వేనా? అవునండి. వీణ్ణి నువ్వే ఇక్కడికి తీసుకొచ్చావు? కాదండి, వాడు మెయిన్, నేను సైడ్ డిష్. ఇలా చూడు, నీకు నాకు ఎలాంటి పగ లేదు. పెరుగురు వాళ్ళు నన్ను చంపితే ఆ నేరం నీ మీద వేసుకోవడానికి వచ్చావని నాకు తెలుసు. ఎంత? 8 లక్షలుగా? చాలా తక్కువ కప్పుకున్నావే. డబ్బు కోసం నువ్వేమైనా చేసేస్తావా? నేను కూడా నీలాంటి వాడిని సెటప్ చేసి ఆ నాయుడిని చంపేయగలను. కానీ నేను ఇక్కడికి వచ్చింది సమస్యను పెద్ద చేయడానికి కాదు, అన్నిటికీ పులిష్ట పెట్టడానికి. ఇది నేను భయంతో చెప్పడం లేదు. ఇంతకు మించి నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదు. ఏంట్రా వాయుపుత్ర పెళ్లి గురించి మాకు చెప్పండి, మేము తెలుసుకుంటాం. తెలుసుకుని ఆడ పెళ్లి గడుతున్న సగం నువ్వు పెట్టుకున్నావనే కోట్లేమని. హలో, ఏంట్రా పెళ్లి గిళ్ళి అంటూ మాట్లాడుతున్నావు? అంజలిని నీకు ఇచ్చి అరిసి మాట్లాడతాను తప్పుగా అనుకోవద్దు అప్పు. ఆ అంజలిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తారని ఈశ్వర ప్రసాద్ గారు నిర్ణయం చేసుకున్నారు. ఆయన నన్ను చూడండి. చూశారంట, వాయుపుత్ర ఎలా ఉంటాడో నాకు తెలిసిన ఆయన స్వయంగా నాతో చెప్పారు. నువ్వు తిన్నగా వచ్చి అంజలిని పెళ్లి చేసేసుకో. ఓ సెకండ్ శిష్య, ఓ స్టెప్ బ్యాక్. ఈ పూర్గాల్ని సొంతకాలుగా పట్టుకుని అడిగేస్తున్నాను. నన్ను పబ్లిక్ లో చూసినప్పుడు నన్ను తెలవదని చెప్పకూడదు. నేనే నీ గురువునని చెప్పాలా? ఏంటి ఓకేయా? బయస్కోప్ చూపిస్తున్నారా? కాసే పర్సనల్ గా మాట్లాడారా? చాలా కష్టంగా ఉంది బాబా. నన్ను నువ్వెందుకయ్యా మెయింటైన్ చేయాలి? నేను నిన్ననేటి, ఇది వేరే మెయింటెనెన్స్. ఈశ్వర్ ప్రసాద్ వాయుపుత్ర అంటే ఎవరో తెలీదు, అటువంటిప్పుడు వాయుపుత్రుకి అన్యులు ఇచ్చి ఎలా పెళ్లి చేస్తారు? నీకు విషయం తెలుసా? నేను చెప్పిన దాన్ని నువ్వు అలాగే నాకు చెప్తున్నావు. అంటే వెళ్ళి నీకు భోజనం తీసుకొస్తాను అంటున్నాను గురువు. అయిపోయింది పోరా, త్వరగా. నేను దొంగల ముఠా నాయకుడులో దొంగలా వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు రాకపోయి ఉంటే మా వాళ్ళని పంపించి రప్పిద్దాం అనుకున్నాను. ఇంకా మీరే వచ్చేసారు. నమస్కారం. నమస్కారం. రా బాబు కూర్చో. కూర్చోండి.
అవకాశాలని. మమ్మల్ని కాపాడేందుకు ఒకళ్ళు ఉండగా మాకేం దిగులు? ఇక మీద మిమ్మల్నే కాదు మమ్మల్ని కూడా కాపాడబోయేది ఈశ్వర ప్రసాద్ గారు. ఇటువంటి మంచి మనసు నాయనికి ఏదైనా ఆపదొస్తే అతన్ని కాపాడడానికి ఖచ్చితంగా దేవుడు ఎవరో ఒకరిని పంపిస్తాడు. అందువలే కదా నేను ఇంకా ప్రాణాలతో ఉన్నాను. సతీష్ ఇంకొన్నాళ్ళు హాస్పిటల్లోనే ఉండాల్సి వస్తుంది. వాడు డిశ్చార్జ్ అయ్యి వచ్చాక మంచి ఉద్యోగం దొరకడం అంత తేలికైన విషయమే కాదు. సో వాడు చేత బిజినెస్ పెట్టిస్తే తోడుగా నేను ఉంటాను. అది మాత్రమే కాదు శాలిని వాడు కలిసి జీవించడానికి ఇన్కమ్ ఉండాలి కదా. సతీష్కి శాలినికే కాదు మీరు అంజలి సంతోషంగా జీవించడానికి కూడా ఆదాయం కావాలిగా. మీ రెండు జంటలకి ఒకేసారి పెళ్లి జరిపించాలన్నది నా కోరిక. అదే అదే అమ్మ కోరిక. తను సిగ్గుపడి వెళ్ళిపోయింది బాబు.